మోతే మండలం రావిపాడు గ్రామంలో విద్యుత్ వైర్లు తెగిపడి తల్లి కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. కొడుకు కారంగుల ఉమేష్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని చాలామంది అంటున్నారు. గ్రామస్తులు సబ్స్టేషన్కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంటే మీరు గతాలు అడిగిరా, మరి మీరు గతాలు ఏమైనా అడిగిరా ఇంతమంది వాళ్ళని? మరి ఏమని చెప్పారు మీకు? మీరు ఇప్పుడు మీరు గతంలో ఇంటి ముందు నుంచి తీసేయాలని చెప్పారు, మీరు అడిగిరా? అడిగితే మరి ఏమని చెప్పారు మీకు? మీకు ఏమని చెప్పారు మరి అధికారులు? ఏమని చెప్పారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న లైన్ వైర్లు మొత్తం కూడా ఊరు పెట్టి తరలించి, అదేవిధంగా టూ ఫేజ్ కరెంట్ కూడా కొన్ని తగిలించి అక్కడక్కడ రెండు మూడు వైర్లు పట్టుకు లాగిన కూడా ఉన్నాయి. అవి కూడా తీసేసి కొత్త వైర్ చేయాలని కోరుతున్నాము. ఇది అధికారులు తప్పనిసరిగా పట్టించుకోవాల్సిన విషయము. ఇలాంటి అవకాశం వల్ల ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి కూడా.